ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని తూప్రాన్ మనోహరాబాద్ మండలాలతో పాటు తూప్రాన్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అధికారులు ప్రజనిధులు నిర్వహించారు. తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామాలైన మల్కాపూర్, కొనేపల్లి పీవీ గ్రామాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ లో సర్పంచ్లు మన్నే మహదేవి నవీన్, కంకనల పాండు, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పాలకవర్గ సభ్యులు మేకిన్ మల్కాపూర్ యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అలాగే మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. ఇక తూప్రాన్ మున్సిపాలిటీలోని మార్కెట్ యాద్వట డిఆర్ఓతో కలిసి మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందార శ్రీనివాస్, కమిషనర్, తహసీల్దార్, కౌన్సిలర్లు మొక్కలు నాటారు. అలాగే మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాలకల్లో సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపీటీసీ లావణ్య, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కలు నాటారు. తూప్రాన్ మున్సిపాలిటీ ఆకుపచ్చ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్, చైర్మన్, వైస్ చైర్మన్లతో బొంది రవీందర్ గౌడ్, నంద్యాల శ్రీనివాసులు తెలిపారు. మరి అధికారులందరి సహకారంతో, మా కార్యకర్తలందరి సహకారంతో, ప్రజల సహకారంతో, మా మున్సిపల్ క్యాబినెట్ సహకారంతో తూప్రాన్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆకుపచ్చ తూప్రాన్గా, హరిత తూప్రాన్గా తీర్చిదిద్దడంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఆకుపచ్చ తూప్రాన్ మున్సిపాలిటీగా భవిష్యత్తులో ఉండాలనే ఉద్దేశంతోనే మనమందరం కూడా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మా గ్రామానికి ఉన్నటువంటి లక్ష్యానికి మించి మొక్కలు నాటే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అన్ని పార్టీలు కానీ మతాలకు కానీ అతీతంగా అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మన కాలకల్ను హరిత కాలకల్గా మార్చే విధంగా ప్రతి ఇంటింటికి ప్రతి రోడ్డు పక్కన చెట్లను నాటాలని నేను ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తాను.